గుడ్ మార్నింగ్ సార్. ఏమిటో మధు, ఏంటి గాలికి రోడ్ల మీద తిరుగుతున్నావు? లేదు సార్, నా తమ్ముడు రిజల్ట్స్ వస్తే తెలుసుకోవడానికి వెళ్ళాను. పాస్ అయ్యాడా? క్లాస్ వచ్చింది సార్. పోనీలే, వాడేను బాగుపడతాడు. నువ్వెలాగ రౌడీ అనే పట్టం కట్టేస్తున్నావు కదా, ఏంటి మళ్ళీ గొడవలు మొదలుపెట్టావట? ఆ రోజు నేను కేసును తప్పించాను చూడు, అది నా పొరపాటు. మస్తాను కొట్టి నువ్వు మరో మస్తాను అయిపోదాం అనుకుంటున్నావా? సార్, మీరు కూడా అలా మాట్లాడుతున్నారే, అసలు నేనేం చేశాను సార్? తాగి బార్లో మస్తాను మనుషులు రెచ్చగొట్టలేదు. నేను కాదు సార్, అది వాళ్ళు. అబద్ధాలు చెప్పు. నువ్వు ఎక్కడెక్కడ ఎవరి మీద మీసాలు మేలేస్తున్నావో నాకు బాగా తెలుసు. నేనా? నువ్వే. నువ్వు ఒక పెద్ద గ్యాంగ్ను పోషిస్తున్నావట, వాళ్ళతో కలిసి కనిపించిన వాళ్ళందరిని బెదిరిస్తున్నావట. ఆ హరిదాస్గా నీకు బాడీగార్డా? నీ అండ చూసుకొని ఆ హరిదాస్ మీ బావతో కలిసి ఇవాడో దాదాగిరి చెలాయిస్తున్నాడు. ఇంతకాలం నువ్వేద చాలా అమాయకుడు అని నీ మీద దయాదాక్షిణ్యాలు చూపించాను. అంతేకాదు, మీ నాన్నగారి మీద నాకున్న గౌరవం కూడా. చూడు, నువ్వు మరో మస్తానవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోను, మక్కిలెరగొడతాను. ఏమిటి సార్ ఇది? ఇంట్లో నా కన్న తండ్రి, బజార్లో జనం, వీధిలో పట్టుకునే మీరు, ఇలా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు నన్ను నిలబెట్టి రౌడీ రౌడీని ముద్ర వేయకండి. నేను రౌడీని కాను సార్. ఆ ముళ్ళ కిరీటం మీరంతా కలిసి నా నెత్తికి తగిలించకండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను మధుగా బ్రతకనివ్వండి. మామూలుగా ఇంకా బోణియే కాలేదు బాబు. ఏంటి బోణి కాలేదు అంటున్నావేంటి? ఇదేమన్నా మామూలు మామూలు అనుకున్నావా? చెప్పవా చెప్పు. మధు మామూలు, మర్యాద ఇవ్వకపోతే కొట్టు నేల మట్టమైపోగలదు. ఇవో, లేకపోతే ఏం చేస్తా? ఇచ్చేవాడి కూడా అనసం చెడగొడతావేంటయ్యా? ఇచ్చే ఇచ్చేయమ్మా ఇచ్చే. మస్తాన్ని కొట్టిన మధు ఎవరో మాకు తెలియదు గాని బాబు, అతని పేరు చెప్పి మా ప్రాణాలు తీస్తున్నారు మీరు. ఏంటి ప్రాణాలు తీస్తున్నాడు, గిరణాలు తీస్తున్నాడు మాట్లాడుతున్నావు? నేను ఎవరనుకున్నావు? మధుకి స్వయాన బావగారిని, మా బావ సారాగుంట్లో మందు కొడుతున్నాడు, నన్ను పంపించాడు. చెప్పవా చెప్ప. మర్యాదగా ఇవ్వకపోతే నిజంగానే ఏం చేస్తా? ఇదిగో బాబు. ఏంట్రా, నా పేరు చెప్పి మామూలు వసూలు చేస్తున్నారా? ఎవరా మిమ్మల్ని చేయమంది? అది కాదు బాబు, కుట్టువారి దగ్గర అప్పు. నేను నిన్ను వసూలు చేయమన్నానా? కోసం డబ్బులు వసూలు చేస్తుంటే నన్నే కొడతావా? ఇదిగో చూడండి, మీ అందరికీ చెప్తున్నాను, నా పేరు చెప్పినంత మాత్రాన ఎవరికీ పైసా కూడా ఇవ్వద్దు. నేను రౌడీని కాను, కేడీని కాను, నాకు డబ్బుతో పని లేదు. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇలాంటి రౌడీ ఇజాలు, మామూలు అడుకోవటాలు మా ఇంటా వంటలేవు. సిగ్గులేని కుటుంబంలో పుట్టే పుట్టానేమో గానీ ఇలాంటి రౌడీలు కేడీలు పుట్టిన కుటుంబంలో పుట్టలేదు. ఒక రౌడీ ఉన్న ఇంటికి అల్లుండయ్యానన్న బాధ, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. భార్య ఉన్న చోటే భర్త కూడా ఉండాలన్న ప్రిన్సిపల్ మీద బతుకుతున్నాను కాబట్టి ఇన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను. చూడండి అత్తయ్య గారు, మీ అమ్మాయిని నాతో పాటు ఇప్పుడు పంపిస్తే పంపించండి, లేకపోతే జీవితాంతం మీ దగ్గర ఉంచుకోండి. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదా? థ్యాంక్స్. అయినా సరే వెళ్ళిపోతున్నాను. ఆగండి అల్లుడు గారు, అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను అనుకుంటాను, మీరు ఆవేశపడకండి. నన్ను ఆపకండి అత్తయ్య గారు. అల్లుడు గారు మాట కాదనుకో, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయే టైం అయింది, వెళ్ళను. మామయ్య గారు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తే నేను వెళ్ళను. ఆగిపోతా. వద్దు, వెళ్ళు. మీరు వెళ్ళమంటున్నారు కాబట్టి వెళదాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తా. వద్దు, రానక్కర్లేదు. వెళ్ళు లక్ష్మి. వారం రోజులు తిరగక ముందే ఆయన చెప్పే దాంట్లో కూడా ఏదో నిజం ఉండి ఉండాలి, ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన బట్టలన్నీ బురదై ఉన్నాయి. పిచ్చివాగుడు అపి, లోపలకు పో. నా కొడుకు అలా ఎదటి వాళ్ళ మనసు నొప్పించేవాడు కాదు. ఎంత మాత్రానికి వెళ్ళిపోమనాలా?
ఎవరిని చంపొస్తున్నా? నేనెవరిని చంపలేదు నాన్న. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పొస్తున్నాను. నీ పేరు చెప్తేనే బజార్లో రౌడీ మామూలు ఇచ్చేంత గొప్పవాడి అయ్యావన్నమాట. తమ్ముడు, ఆయన సిగ్గులేని వాడే కావచ్చు, పనికి మాలిన వాడే కావచ్చు, కానీ ఆయన ఇంటి అల్లుడన్న గౌరవం కూడా లేకుండా కొడతావా? నేనసలు కొట్టలేదక్కయ్య, కానీ అతను చేసిన తప్పుడు పనికి బావ కాబట్టి బతికిపోయాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు చేస్తున్న పనులు? పది మంది చేత మంచి అనిపించుకున్న నువ్వేనా ఇలాంటి పనులు చేస్తుంది? నీకేమైందిరా, ఎందుకురా మమ్మల్ని లక్షోభ పెడుతున్నావు? చూడు, నువ్వు ఇలాంటి వ్యధా పనులే చేయాలనుకుంటే మమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మోరేగు. రౌడీలు గూండాలు ఉండవలసిన ఇల్లు కాదు ఇది. నువ్వే కాదు, నాకింకా ఇద్దరు బిడ్డలున్నారు. నీ తప్పులు క్షమించి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయలేను. ఈ క్షణం నుంచి బుద్ధిగా ఉంటావనే నమ్మకం నీకుంటేనే ఈ ఇంట్లో అడుగుపెట్టు. ఏరా మధు, నిజంగానే వెళ్ళిపోతున్నావా? అమ్మా, నా జీవితం నా చేదాడిపోతుందమ్మా. నేనే చిన్న పని చేసిన చివరి కదిపోతుంది. నా బ్రతుకేటో నాకే అర్థం కావట్లేదు. మధు పెద్ద రౌడీ అయిపోయాడు. తెల్లవారు లేస్తే దొమ్మీలు, కొట్లాటలు, పోలీసులతో గొడవలు, రౌడీ మామూలు గొడవలు, కల్లుపాకల్లో రక్తపాతం, నడి రోడ్డు మీద రేపులు, గోరాలు. అయ్యయ్యయ్యయ్యో, ఒకటేమిటి, మధు వెనక ఇంత ముఠా ఉంది తెలుసా? నిజమేనంటా రావణ?